మోదీరాజు అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మోదీరాజ్ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అల్లుడు జగన్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దమ్మిగారి కనకయ్య, దుబ్బాక మోదీరాజ్ సంఘం అధ్యక్షులు మాడబోయిన రాజు అన్నారు. మోదీరాజులకు మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసి మత్స్యకారులుగా గుర్తించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పెద్దమతల్లి దేవాలయం వద్ద మోదీరాజ్ కులస్తులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మోదీరాజ్ ఆదేశాల మేరకు దుబ్బాక నియోజకవర్గంలో మోదీరాజులంతా బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఏవి కూడా మోదీరాజులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మోదీరాజుల మద్దతుతో భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మోదీరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు రామకృష్ణయ్య, దుబ్బాక మోదీరాజ్ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, అప్పుడు స్వర్గీయులు మన సోల్పేట రామలింగారెడ్డి గారి అంచెలుగా మా వాళ్ళు కూడా అప్పుడు ఉండి ఆయన ఎన్నోసార్లు గెలిపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని పూర్తి విశ్వాసంతో గెలిపించేందుకు తెలంగాణ మోదీరాజ్ మహాసభ దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్నప్రకాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 33 జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఈరోజు మొదలాలు ఏకతాటి పంచుకి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని పూర్తి సంకల్పంతోనే ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సు కూడా ముఖ్యమంత్రి గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుబ్బాక మొదలాజ్ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున మనం అందరం కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి కోరుతాం. మాకు మత్స్యశాఖలో కూడా అనేక రకాలైనటువంటి జీవాలు తెచ్చి మాకు జీవో నంబర్ 4 ద్వారా ఆ ముద్రాజులను కూడా మత్స్యకారులుగా చేర్చి ఏదైతే 30 కులాలు ఉన్నాయో ఆ 30 కులాలతో పాటు మా ముద్రాజులను కూడా పెనుగు ముద్రాజు ముత్తరాజ్ 3 కులాలను కలిపి జీవో నంబర్ 4 ద్వారా మాకు జీవో ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు డాక్టర్ బండ ప్రకాశ్ అన్న ఆదేశాల మేరకు మాకు సాధించడం జరిగింది. ముద్రాజులం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనేక విధాలుగా మా ముద్రాజులకు ఆదుకుంటున్నాడు కాబట్టి మా పూర్తి మద్దతు కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి ఉంటుందని తెలియజేస్తూ